స్తోత్రాలు ఆడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరు ప్రతిరోజు కూడా అద్భుతమైన ఒక శ్రేష్టమైన మంచి వాగ్దానాన్ని మనము చూడొచ్చు. మనము వెతుక్కున్న సమయంలో ఖచ్చితంగా మనకు దొరికే దేవుడే ఉంటున్నాడు. ఆయన యెహోవా సమీపముగా ఉండగా ఆయన మీరు వేడుకొనడి, ఆయన దొరుకు సమయంలో మీరు వెతకడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం ఎక్కడో వెతికితే దేవుడు దొరకడు, కానీ ఒక దేవుని సన్నిధిలో లేదా పరిశుద్ధ లేఖనంలో వెతికినప్పుడు దేవుడు దొరికేవాడే ఉంటున్నాడు. అదేవిధంగా పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాత మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇతరుల చేత మరి సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి. ఎందుకంటే దేవుని వాక్యము శ్రేష్టమైనది. మరి ఈరోజు చదివిన వాక్యము రేపు ఎక్కడుందో దొరకాలి అంటే చాలా కష్టంగా ఇబ్బందిగా బాధపడుతుంటారు చాలామంది. అది మీరు ఒకసారి మనము వీడియోలో చూసినప్పుడు ఆ వాగ్దానం మీరు మరలా రిమెంబరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు కావాల్సిన లేఖన భాగాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండ 33:27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలమగును, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయునెను. ఆమేన్. ఇక్కడ యెషూరూను అనే ఒక వ్యక్తిని గూర్చి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే ఈ యొక్క వాక్య భాగమై ఉంటున్నది. శాశ్వతుడైన దేవుడు, మన దేవుడు శాశ్వతుడైన వాడు. మరి ఆదిలో ఉన్నవాడు, అంతంలో కూడా ఉన్నవాడు. అదేవిధంగా ఆయనకు ఆది అంతము లేదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి అలాంటి దేవుడు ఈరోజు వెతికాను దేవుణ్ణి, నాకు దొరికాడు, మాట్లాడాడు. రేపు ఎట్లా, రేపు నాతో ఎవరు మాట్లాడతాడు, అసలు ఈ దేవుడు ఉన్నాడా అనేటువంటి సందేహము, అవిశ్వాసం మనకు అవసరం లేదు. కానీ మన దేవుడు శాశ్వతుడిగా ఉండేవాడే ఉంటున్నాడు. నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును అని. అయితే ఈ లోకము ఒక ముళ్ళ పొదతో, లేకపోతే ఈ లోకం ఒక సముద్రముతో, ఈ లోకం ఒక కష్టాల కొలిమితో పోల్చబడ్డది. అప్పుడు నిత్యముగా నుండే బాహువులు అంటే ఎప్పుడు కూడా మనల్ని చేయి జారి విడవని బాహువులు, చేతులు ప్రభువి. కాబట్టి ఆ చేతుల మీద మనం ఉన్నాము. ఆ చేతులు మన క్రింద మనల్ని పట్టుకొని ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, ఆయన నేటి నుండి శత్రువును తరిమివేసే దేవుడై ఉంటున్నాడు. శత్రువులు చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా మరి అపవాది పనిచేసి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. శత్రువు ఏ మూల నుండి ఎప్పుడు వస్తుందో తెలియదు. అనారోగ్య రూపంలో చాలామంది శత్రువు పీడిస్తూ ఉన్నాడు. వారి శరీరమే వారికి శత్రువుగా మారిపోయి అలసట, నీరసం, అనారోగ్యము, నష్టపోవడము, మరి ఇబ్బందిగా వెళ్ళడము, అదేవిధంగా డబ్బు పరమైన నష్టము, లేకపోతే స్నేహంగా ఉన్నవారిని వైరంగా చేసి శత్రువు మనతో పోరాడుతూ ఉంటాడు. దేవుని వాక్యం సెలవుస్తుంది, అలాంటి శత్రువు నిండైన తర్మగొట్టే దేవుడు అంటున్నాడు, ప్రారధుల దేవుడై ఉంటున్నాడు. కాబట్టి అందుకే మనం ధ్యానించి ఉన్నాం, అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ ఎదురుండి పారిపోను. గద్దించాలి, మనం ఎదిరించాలి అపవాదిని. ఈరోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, నాకు శాశ్వతమైన దేవుడు ఉన్నాడు, అంటే పర్మనెంట్ అడ్రస్ కలిగిన దేవుడు ఉన్నాడు, ఒక చిరునామా కలిగిన దేవుడు ఉన్నాడని మనము ఖచ్చితంగా గుర్తించాలి. అంతేవిధంగా నిత్యముగా నుండే బాహువులు, మారిపోయే బాహువులు కాదు, లేకపోతే మనల్ని పడవేసే, నెట్టివేసే బాహువులు కాదు, త్రోసిపుచ్చే బాహువులు కాదు. ఆయన చేతులు నిత్యము మనల్ని దాచుకునే చేతులై ఉంచున్నాయి. ఆయన మనల్ని తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు, ఆ యొక్క పేరును రాసుకొని ఉన్నాడు, అనగా మన జీవితాన్నే ఆయన అరచేతిలో తీసుకొని ఉన్నాడు. ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు ఉదయకాల సమయంలో ఎంతో సంతోషం, ఎంతో సమాధానం. నీకు ఏమీ లేకపోయినా ఈ వాగ్దానాన్ని బట్టి సంతోషముగా మనం జీవిద్దాం. అలాంటి కృపా భాగ్యం దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ సర్వశక్తిగల ప్రభువా, ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా తండ్రి ప్రతి అరుణోదయం దేవాన్ని ముఖదర్శనం అనే కార్యక్రమాన్ని చూస్తూ ఆ బిడ్డలు ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని నిజముగా ఇది నా కోసమే, నా దేవుడు శాశ్వతముగా ఉండేవాడు, ఆయన మారిపోయేవాడు కాదు, ఆయన తన స్థలాన్ని, తన చిరునామాను, తన అడ్రస్ను మార్చుకునేవాడు కాదు, కానీ ఎల్లప్పుడూ నేను ప్రార్థిస్తే ఇక్కడ నేనున్నానని, నా కుమారుడు ఆ కుమార్తెని పిలిస్తే తండ్రిని నేను కలిగి ఉన్నానని ధైర్యం బిడ్డలకు ఇవ్వండి. అదేవిధంగా నిత్యముగా నుండు బాహువులు, మేము ఎక్కడ ఉన్నా అయ్యా తండ్రి మేము ఏ పని చేస్తున్నా, ఒకవేళ మేము ఇబ్బందిలో, శ్రమల కొలిమిలో, అనారోగ్యపు పరిస్థితుల్లో, మరి అప్పుల మధ్యలో, లోకమనే సముద్రంలో ఉన్నా కూడా ఆ నిత్యముగా ఉండే ఆ చేతులు మమ్మల్ని ఎత్తుకొని ఉన్నామని, ఆ చేతుల పైన మేము ఇదిగో మా జీవిత యాత్రను నడిపిస్తున్నామని ఒక మంచి ధైర్యం బిడ్డలకు ఇవ్వండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభు వారి ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారో వారు మొరపెట్టుచున్నారు, వాటన్నిటి జవాబు కలునుగాక. వారు ప్రారంభిస్తున్న ప్రతి పనులు కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఉదయకాలం లేచినప్పటి నుండే ప్రభు వారు ఒక శాంతిని, సమాధానం, పీస్ ఆఫ్ మైండ్ను వారు పొందుకుందురుగాక. అద్భుతమైన దీవెనతో బిడ్డలందరినీ నింపి తృప్తిపరచి వారి వారికి కావలసిన సామర్థ్యము, వారి వారికి కావలసిన దీవెన,
అయ్యా పాపము తొలగిపోయి, శాపము తొలగిపోయి ఒక పరిశుద్ధమైన సమాధానకరమైన స్థితి బిడ్డలో కలుగునుగాక. మహిమ తెచ్చుకొని మీరే ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ శక్తి గల పుణ్యనామములో ఈ దినమును ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.